నమస్కారం, వెల్కమ్ టు మై షో 1 to 1. 7 దశాబ్దాల స్వాతంత్ర భారతంలో ఇప్పటికీ దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధిపత్య వర్గాల అహంకార ధోరణి దళితుల హక్కుల్ని కాలరాస్తోంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఓ ఘటన జరిగింది. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన దళిత దంపతులను పోలీసులు వివస్త్రల్ని చేసి చితకబాదారు. యూపీ పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దళిత మహిళలపై పెరుగుతున్న దాడులు అత్యాచారాలు అనే అంశంపై మాట్లాడేందుకు దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ 1 to 1కి వచ్చారు. నమస్కారం ఝాన్సీ గారు. ఈ ఇన్సిడెంట్ చూశారు కదా, చాలా ఘోరమైనటువంటి ఇన్సిడెంట్. అది వీడియోస్ మొత్తం ఫేస్బుక్ అందులో టోటల్గా ట్విట్టర్, ఫేస్బుక్, ఇతర మాధ్యమాల్లో కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. అయినా ఎప్పటికీ కూడా దానికి సంబంధించి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పోలీసులు కానీ గవర్నమెంట్ వర్షన్స్ కానీ అంత గొప్పగా ఏం లేవు. ఇప్పటి వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే వచ్చారో ఆ దళిత దంపతులు వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్, అంటే చాలా అలవాటు ప్రకారంగా నేరం చేసేవాళ్ళని. సో కాబట్టి ఫిర్యాదులు చేయడమే వాళ్ళ పని అని, వివస్త్రలు చేసింది పోలీసులు కాదని, తమంతట తమే వివస్త్రలు చేసుకొని తమ పోలీసుల మీద నిందలు మోపుతున్నారని అంటూ వచ్చారు. అయితే ఒక్కసారిగా ఈ ఎవిడెన్స్ ఉండడం వల్ల, ఎవిడెన్స్ మొత్తం సర్క్యులేట్ చేయడం వల్ల కూడా కొంత తగ్గినప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం కూడా దానికి సంబంధించి వివరణ ఇచ్చుకునేటువంటి తీరులో కానీ, ఒక ఘోరం జరిగిపోయింది అనేటువంటి అంశంలో కానీ మాట్లాడలేదు. నిజానికి అంటే ఈ రకంగా ఈ ఇన్సిడెంట్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, క్వైట్ షాకింగ్. సో ఒక డిజర్వ్ చేసినటువంటి దాన్ని అట్లా సర్క్యులేట్ చేయడమే చాలా కొంచెం బాధగా ఉందనుకుంటే, అసలు కొట్టడం ఏమిటి, వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పి దాని మీద కంప్లైంట్ తీసుకోండి అంటే ఫేక్ రియల్ తర్వాత విషయం. కానీ దానికి ప్రొటెస్ట్ చేస్తుంటే వచ్చి కొట్టడం, అది కొట్టలేదని బొంగడానికి కూడా అవకాశం లేని స్థితిలో మనకి వాళ్ళు కనిపిస్తుంది. ఒకవేళ ఆ వీడియోదే కనుక కరెక్ట్ ఎవిడెన్స్ అయినట్టయితే పోలీసులది తప్పు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ వీడియో కనుక కంకాక్టెడ్ అయినట్టయితే మనం అది వేరే అర్థం ఉంటుంది. సో కాబట్టి ఈ ఒక్క ఇన్సిడెంటే కాకుండా ఇలాంటి వరుసగా ఎందుకు జరుగుతున్నాయి? సో ఇది ఇంత దారుణమైనటువంటి వస్త్రాపహరణ సన్నివేశం పోలీసు స్టేషన్ ముందే పోలీసులే చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దేశంలో యూపీ వైపు అటువైపు సామాజిక వర్గాలు, కులాల ఆ భేదం చాలా ఎక్కడికంటే ఎక్కువ ఉంటుంది. దానిలో భాగంగానే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసే ఈ ఫేస్బుక్లు కానీ వాట్సాప్స్లో వచ్చే మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పరిశీలిస్తే కొన్ని అంశాలు మన దృష్టికి వస్తాయి. ముందు ఆమె ప్యాంటుతో కనిపిస్తుంది, తర్వాత బ్రాతో కనిపిస్తుంది, తర్వాత అవి కూడా వాళ్ళు లాగుతున్న ఘటనలు కనిపిస్తాయి. వీటితో పాటు ఫేస్బుక్లో వచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో కంప్లైంట్ తీసుకోమని అడగడం అనేది, అంటే పాలనకు సంబంధించి కానీ, పాలనలో భాగమైన వ్యవస్థకు సంబంధించి కానీ రైట్ని క్వశ్చన్ చేయడం అనేది ఇటువైపు కంటే అటువైపు అసలు భరించలేరు వాళ్ళు. ఎప్పుడైతే రైట్ని క్వశ్చన్ చేయడమే వాళ్ళు చేసిన తప్పు, కంప్లైంట్ తీసుకోవేంటి అని ఒక పోలీస్ ఆఫీసర్ని అడగకూడదు, అది చాలా ఆగ్రహానికి గురి చేసింది ఆ పోలీస్ ఆఫీసర్ని. ప్రవీణ్ సమ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పోలీస్ ఆఫీషియల్ని చాలా ఆగ్రహానికి గురి చేసింది. అంటే ఆ తర్వాత విషయాలు కూడా చూసుకున్నట్లయితే చాలామంది జనం చూస్తూ ఉన్నారు అక్కడ, మిగతా పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలనంటే, సమాజంలో ఏ పాలన వస్తే ఆ పాలనకు సంబంధించే వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ఏ కులాలకు సంబంధించి కానివ్వండి, అది ఎలాంటి భావజాలం గల పాలన ఉంటుందో ఆ పాలనకు అనుగుణంగానే వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు పోలీస్ వ్యవస్థ అవనివ్వండి, జ్యుడిషియరీ అవనివ్వండి, రెవెన్యూ అవనివ్వండి, ఏదైనా కూడా, అంటే ఆ సంకేతాలు ఈజీగా అందుతూ ఉంటాయి వాళ్ళకి. ఆ సంకేతాలకు తగినట్టుగానే వీళ్ళు చాలా చక్కగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్గా మీరు ఉత్తరప్రదేశ్ కానీ అట్లా అటువైపు ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలకి, ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకి ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని తెచ్చారు. అంటే అక్కడ అక్కడ ఒక రకమైనటువంటి ఇంకా ఫ్యూడల్ సంభావన ఉంటుంది. అంటే భూస్వామ్య భావజాలం, భూస్వామి అగ్రవర్ణాలు చాలా అధికులైనటువంటి భావజాలం ఉంటుంది. కింది వాళ్ళుని కనీసం వాళ్ళ నీడని కూడా వాళ్ళ ప్రశ్నని కూడా సహించలేని స్థితి ఉంటుంది అనేటువంటిది. కానీ నిజం చూసినట్టయితే మొత్తం యావత్ భారతంలో ఒక షెడ్యూల్ కాస్ట్ కానీ లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ
తమంతట తాము ఒక ఒక రాజకీయపరమైనటువంటి స్వరూపాన్ని సాధించుకుని సంతరించుకునే దిశగా కూడా ఎదిగింది ఉత్తరప్రదేశ్లోనే. ఒక బహుజన్ సమాజ్ పార్టీ షెడ్యూల్ కాస్ట్ యొక్క ఓట్ బ్యాంక్తోనూ, అట్లాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఓట్ బ్యాంక్తో సమాజ్వాద్ పార్టీ వచ్చి గత కొన్ని దశాబ్దాలుగా అవి కీలకమవుతున్నాయి పాలనలో. అలాంటి చోట ఐదర్ బీసీస్ ఆర్ ఎస్సీస్ రూల్ చేసేటువంటి చోటనే పోలీసెస్ ఈ విధంగా బిహేవ్ చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, వ్యక్తులకు సంబంధించి కొంత రాజకీయ శక్తులకు సంబంధించే మనం అటు ఉత్తరప్రదేశ్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మనం ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యం అవ్వాలని ఇలాంటి స్లోగన్స్ అన్ని వస్తూ ఉంటాయి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యం అవ్వడం అంటే కొంతమంది లీడర్స్ ఐక్యం అవ్వడం అనేది. ఓకే, ఐక్యత కాకుండా యాక్చువల్గా పవర్ అనేది ఒకటి పరిపాలించే వాళ్ళ అధికారం దగ్గర నుంచి తర్వాత బ్యూరోక్రసీ ఎగ్జిక్యూటివ్ వస్తుంది, లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ కదా. అంటే పరిపాలించే వాళ్ళు ఎవరైతే వాళ్ళ వాళ్ళ కనుసన్నల్లో అధికారులు ప్రవర్తించాల్సి వ్యవస్థ అంతా ప్రవర్తించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంతకుముందు బహుజన్ సమాజ్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అట్రాసిటీస్ జరిగాయి. అంటే తక్కువ జరిగి ఉండొచ్చు, మాయావతి గారు ఫర్ ఎగ్జాంపుల్, మాయావతి గారు ఉన్నప్పుడు అట్లాగే ఉన్నప్పుడు ఇంత దారుణాలు లేవు. అయితే వేదనకరమైన సంఘటన అనేది బహుజన్ సభ, కానీ సమాజ్వాద్ పార్టీ వచ్చినప్పుడు తప్పనిసరిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి మీరు అధికారంలో ఎవరుంటే అని ఎవరున్నప్పటికీ కూడా పోలీసులు తమ దారిని తాము ప్రవర్తిస్తున్నారా, లేకపోతే పైన అధికారంలో ఉన్న వాళ్ళ కనుసన్నల మేరకు ప్రవర్తిస్తున్నారా? ఏ వ్యవస్థ అయినా కూడా, ఏ పాలన అయినా కూడా, పోలీసు వ్యవస్థ కానివ్వండి, జుడిషియరీ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఏ పాలన ఉంటే ఆ పాలనకు అనుగుణంగానే బిహేవ్ చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ దళితుల మీద దాడులు జరిగినప్పుడు మనకి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కారంచేడు కానీ చుండూరు కానీ దాడులు జరిగినప్పుడు ఏ సామాజిక వర్గం వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఆ పార్టీలో ఉంటే ఆ సామాజిక వర్గం వాళ్ళే దళితుల మీద దాడి చేశారు యాజ్ యూజువల్. సో కానీ ఇక్కడ అంటే అక్కడ అక్కడ మీరు అధికారంలో ఎవరున్నా కూడా పోలీసులు తమ సిస్టమ్ని ఎందుకు అట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నారని రెంటికి విరుద్ధంగా అనిపించటం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఖచ్చితంగా చెప్పడానికి, మన తెలుగు రాష్ట్రాలు యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఇక్కడ హోమ్ మినిస్టర్గా ఉండే ఒక కులం వాళ్ళు ఉన్నారని, రైట్, రంగారెడ్డికి సంబంధించిన ఏ రెడ్లు కూడా ఓకే మా హోమ్ మినిస్టర్ అక్క తమ్ముడు ఇట్లా చిన్నానా పెదనాన అని బంధుత్వాలు కలుపు బంధుత్వాలు కలుపుకొని రైట్ మాస్ అటాక్స్ డే బై డే జరిగేవి. రైట్ ఓకే, యతిరాజుపల్లి కానీ వీర్లపాలెం, మీకు మేము చెప్పుకుంటూ పోతే ఒక 100 చెప్పొచ్చు ఇట్లా. ఫైన్, రైట్. ఇప్పుడు ఆంధ్రాలో ఒక వర్గం, ఒక కులం ఏదైతే ఉందో ఓకే, తూర్పుగోదావరిలో హోమ్ మినిస్టర్ రైట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే కూడా చాలా కష్టపడాలి. రైట్, ఒక కులం హోమ్ మినిస్టర్ కులం ఏదైతే ఉందో ఓకే, పవన్ కళ్యాణ్ పేరుతో మేము ఆయనకి చాలా రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాం, కాపు కులస్తుల పేరు, పవనిజం పేరుతో, ఫ్లెక్సుల పేరుతో, ఫ్లెక్సులకు దండం పెట్టాలి, ఇట్లా కులాల వారీగా చిన్న పిల్లల్ని, స్టూడెంట్స్ ను కూడా అటాక్ చేయడం. ఓకే, ఇది భూస్వాములు చేయడమో లేకపోతే అక్కడ ఉండేటువంటి గ్రామస్తులు చేయడమో ఒక పద్ధతి, కానీ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ పోలీసే ఇట్లాగా బిహేవ్ చేయడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. రెండు, పోలీస్ చేసిన తర్వాత అగ్రవర్ణాలు చేసిన ఉమెన్ దళిత్స్ మీద అటాక్ చేసేటప్పుడు ప్రధానంగా రెండు చర్యలకి పాల్పడుతున్నారు. ఒకటి లైంగికపరమైన హింసకి అత్యాచారం కానీ మరొకటి కానీ, అదొకటి. రెండవది స్ట్రిప్పింగ్. ఈ మధ్యకాలంలో అయితే స్ట్రిప్పింగ్ ఇన్సిడెంట్స్, దళిత స్త్రీలని దుస్తులు ఒడిసేటువంటి చేయడేటువంటిది, ఇది ఎందుకు వెంటనే ఆ చర్యకి పాల్పడుతున్నారు? ఇది ఇందులో ఉండేటువంటి ఈ వికృత సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇంత సివిలైజ్డ్ సొసైటీలో ఆ రకంగా చేయడానికి ఎందుకు సాహసం చేస్తున్నారు? ఎట్లా సాధ్యమవుతుందని అంటే, సొసైటీ సివిలైజ్డ్ సొసైటీ కాదండి. రైట్, సొసైటీ సివిలైజ్డ్ కాలేదు. ఓకే, ఎవరైతే సివిలైజ్డ్ వాళ్ళు సివిలైజ్డ్ అనుకుంటూ ఉంటారు, కానీ సొసైటీ సివిలైజ్ కాలేదు, సమాజం నాగరికం కాలేదు, నాగరికం కాలేదు. అందుకే ఇంత అనాగరికమైన చర్య జరిగింది. చూస్తూ కూడా ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ వేల మంది చూస్తూ ఉంటారు. ఫస్ట్ లో మీరు చెప్పేటప్పుడు తల దించుకునే చర్య అన్నారు, తల దించుకునే చర్యలుగా గుర్తిస్తున్నాం కాబట్టే ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి. మొత్తం దేశం అంతా తల ఎత్తుకుని నిలబడితే చాలా బాగుండేది ఇలాంటి చర్యలు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు చేయాలని, లేకపోతే వీళ్ళ సమస్య కాబట్టి దళిత స్త్రీలే చేయాలని, దళిత స్త్రీ ఉద్యమాలే చేయాలని, ఎవరి చాప కిందకి నీరు వస్తే వాళ్ళు మాత్రమే చేయాలనే దృక్పథం ఏదైతే ఉందో దాని నుంచి ఇలాంటి భావజాలం ఒకటి వస్తూ ఉంది. ఇంకొకటి,
ఈ అనాగరికమైన చర్య ఏదైతే ఉందో, పోలీసు వ్యవస్థ చాలా సివిలైజ్డ్ వ్యవస్థ, పోలీసులు చేయడం ఏదో భూస్వాము చేస్తేనో ఆసాము చేస్తేనో హర్షించాలి, కానీ పోలీసు వ్యవస్థలు, పోలీసులు వేరు, భూస్వాములు వేరు, పాలన వేరు, అంటే కులాల వేరు, పోలీస్ వర్గాల అంటే వేరు. ఈజ్ బౌండ్ బై ది లా, హెస్ టు ప్రొటెక్ట్ ది లా, ఈజ్ సపోజ్ టు మెయింటైన్ ది లా అండ్ ఆర్డర్ కదా. అతను వై హీ వైలేట్స్, ఎందుకు వైలేట్ చేస్తాడు? వైలేట్ చేయడానికి లేదండి, అది అతని అతని హక్కు. రైట్, దళిత స్త్రీలే అడగకూడదు, ఓకే, నాన్ దళిత్ ఉమెన్ కూడా అడగకూడదు, రైట్, కానీ దళిత స్త్రీలు అసలు అడగకూడదు. పాయింట్, రైట, ఓకే. అంటే ఇక్కడ స్త్రీల మీద జరిగేటువంటి క్వశ్చన్ చేయకూడదు దాడులకి, దళిత స్త్రీల మీద జరుగుతున్నటువంటి దాడులకి అంటే ప్రధానమైన వ్యత్యాసం ఏదైనా ఉందా? బహుశా మిగిలిన స్త్రీల మీద దాడులు జరుగుతున్నప్పుడు అవి కూడా హీనంగానే ఉంటాయి, కానీ అయితే ఇక్కడ దళిత స్త్రీల మీద జరిగేటప్పుడు ఏకంగా పబ్లిక్ పబ్లిక్ అంతా చూస్తుండగా చేసేటువంటివి ఎక్కువ దళిత ఉమెన్ దగ్గరే జరుగుతుంటే, మిగిలిన విషయంలో, మిగిలిన వాళ్ళ విషయంలో అది ఎక్కడో ఆమెను ఏకాకిని చేసో, లేకపోతే మరొక దూరంగా తీసుకుపోయో, లేకపోతే మన మిగిలిన వాళ్ళు ఆమెకి అండ లేకుండా చేసో, ఒక రకమైన ప్లేస్ ఉంది ఇక్కడ. కానీ దళిత ఉమెన్ చేసేటప్పుడు ఎవరు చూసినా అడగరు అనేటువంటి ధైర్యం ఏదైనా ఉంటుందా? అవును, అభావం చాలా ఉంది. రైట్, ఉత్తరప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ అమ్మాయి అరుణ అన్న అమ్మాయిని మర్డర్ చేశాడు అతనింట్లోనే. అదే టైంలో నిర్భయ, సేమ్ సేమ్ డేట్స్ నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మీకు కూడా నిర్భయ ఇన్సిడెంట్ తెలుసు, మీలాంటి మీడియా పర్సన్స్ కూడా నిర్భయ ఇన్సిడెంట్ తెలుసు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో అరుణ అదే డేట్స్ లో చనిపోయిన మర్డర్ కేసు మీకు తెలియదు. ఎందుకనంటే సమాజం అరుణ వైపు చూడదు, చూడదు, అరుణ మర్డర్ వైపు చూడాల్సిన అవసరం స్త్రీ సంఘాలకు కూడా లేదు. రైట్, ఓకే. ఎందుకంటే అరుణ మర్డర్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ చేశారు, మాలాంటి దళిత స్త్రీ శక్తి సంఘాలు చేశాయి, దళిత స్టూడెంట్స్ ఫెడరేషన్స్ చేశాయి, కానీ ఏ మెయిన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్సెస్ ఎవరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో లేరు ఆ టైంలో. రైట, అదే టైంలో యంత్రాంగం ఏదైతే ఉందో, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎంటైర్ది ఈ మెషినరీ నిర్భయ దాని మీదే చాలా విషయాల్లో డిన్నర్స్ క్యాన్సిల్ చేసుకుంది, రకరకాల విషయాలు పోస్ట్ ఫోన్ చేసుకుంది, కానీ ఈ అరుణ ఇన్సిడెంట్ని ఏ ఒక్కరు కూడా మీడియాలో కానీ మిషనరీ కానీ మాట్లాడలేదు. రైట్, ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి వాళ్ళని అరెస్ట్ చేయడం వరకు కూడా చాలా పోరాటాలు చేయాల్సి వచ్చింది. రైట్, అంటే దళిత ఆదివాసీ స్త్రీలని ఓకే ఇలా కించపరచడం, ఇలా వేదనలు పరచడం, మర్డర్స్ చేయడం, రేప్స్ చేయడం, చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్తో ఇట్లా చేయడం, ప్రేమ పేరుతో మోసగించడం, ఇట్లా చీట్ చేయడం, వందల కేసులు ఉన్నాయి. రైట్, ఈ కేసెస్ ఏది కూడా నిజాయితీ వైపు మిషనరీ చేయాల్సిన పని చేయకపోబట్టి. రైట, ఎందుకంటే అది చేసే పని ఎప్పుడు ఆ పాత్ర చేయదు. ఓకే, పోలీసులు చేసే చేయాల్సిన పాత్రని వాళ్ళు ఎప్పుడూ పోషించరు. రైట, సో దేశవ్యాప్తంగా 26 కోట్ల జనాభా ఉన్నటువంటి దళితుల్లో ప్రతిరోజు కూడా రోజుకు కనీసం 4 దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారనేటువంటిది ఒక అంచనా. సో ఇంతమంది అత్యాచారాలకు గురవుతున్న ఒక నిర్భయ ఘటనకు వచ్చినటువంటి నిరసన ఎప్పుడూ కూడా దళితులపై జరిగినటువంటి అత్యాచారానికి ఎందుకు రావడం లేదనేటువంటి ప్రశ్న వెల్లడవుతోంది. దీని వెనకాల ఏ శక్తులు పనిచేస్తున్నాయి, అట్లాగే ప్రసార సాధనాలు సైతం కూడా ఈ నేరాల మీద ఎందుకు చిన్న చూపు చూస్తున్నాయి? చిన్న బన్సీ గారు, మీరు ఇంతకుముందు ఒక ప్రశ్నలు ఏమని ఇస్తారు, చివరికి అది మాధ్యమాల మీద కూడా ఒక చిన్న విసురు వేశారు, కరెక్ట్. అంటే దానికి కారణాలు ఏముంటానని విశ్లేషించేటప్పుడు చాలా సందర్భాల్లో మాధ్యమాలకు కూడా ఎవరన్నా రిపోర్ట్ చేస్తానో ఒక న్యూస్ సోర్స్ ద్వారా వస్తే తప్ప రిపోర్టర్కి అందుకోలేరు. అంటే ఆ రిపోర్టర్కి కూడా అందుబాటులో లేకుండా సమాచారం ఉంచితే తప్ప అది మాధ్యమాలకు రావు. అంటే పనిగట్టుకుని కొన్ని ఏమన్నా చేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఇంత విస్తృతమైనటువంటి మాధ్యమాల యుగంలో ఒక చోట వస్తే మిగిలిన చోటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కానీ రాకుండా చేయడంలో ఎన్నెన్ని వ్యవస్థలు ఉంటాయనేది ఒక ప్రధానమైన అంశం. సరే, ఇది ఈ ఇన్సిడెంటు నిన్న జరిగింది, ఒకవేళ సోషల్ మీడియా నెట్వర్క్ యాక్టివ్గా ఉండడం వల్ల కొంత వచ్చింది, లేకపోయినట్టయితే చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఉదాహరణకి కేరళం జీలో ఏకంగా తల్లిని కూతుర్ని కూడా అత్యాచారం చేసేసి భర్త లేనప్పుడు మొత్తం ఊరంతా కూడా, మీరు సామాజిక సివిలైజ్డ్ సొసైటీ అని అన్నారు కదా, అది సివిలైజ్డ్ సొసైటీ కాదనేది వాళ్ళే నిరూపించారు. ఇట్ వాజ్ ఎ క్రిమినల్ థరోలీ క్రిమినలైజ్డ్ సొసైటీ అని అనిపించారు. అక్కడ అత్యాచారం చేసి చంపేశారు. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్సీ బాలకృష్ణన్ అయినప్పటికీ కూడా లోకానికి వెలుగు చూడడానికి కనీసం 4 రోజులు పట్టింది మీడియాకి రావడానికి.
సో కాబట్టి ఈ మీడియాకి సమాచారం రావడం వెనకాల, రాకుండా చేయడం వెనకాల చాలా ఎన్నో న్యూస్ చాలా న్యూస్ సోర్సెస్ అన్నీ బ్లాక్ అవుతాయి. కాబట్టి ఇలాంటి ఈ బ్లాకేజ్కి సంబంధించి ఎక్కువ భాగము దళితుల మీద జరిగేటువంటి దాడుల విషయంలోనే ఎందుకు జరుగుతుంది, ఎవరు బ్లాక్ చేస్తుంటారు అనేది, అంటే ఎప్పుడు సాధారణంగా ప్రతి సందర్భంలోనూ కూడా మిగిలిన వారు అన్నట్టే అందరూ ఎక్కువ భాగం ఏమంటారంటే మీడియా దాన్ని పట్టించుకోదు, దీన్ని పట్టించుకుంటుంది అని. యాక్చువల్ మీడియా డెఫినెట్గా వీక్షకులు ఏది కోరుకుంటే వీక్షకులు చూసేది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. వీక్షకుల్లో అధిక శాతం ఇలాంటి అన్యాయాలను వ్యతిరేకించేటువంటి వారే ఉంటారు. కానీ దానికి రావాలి కదా, రాకుండా ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్లాక్స్ ఎప్పుడన్నా గమనించారా? మీరు ఇన్ని చోట్ల పనిచేశారు కాబట్టి మీరు పనిచేసినది మీడియా దృష్టికి మీరు తీసుకొచ్చినా కూడా ప్రసారం కాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సందర్భాలే ఎక్కువ ఉంటాయి. రైట్, చెప్పండి. అంటే మీడియా గురించి చెప్పాలంటే ఇప్పుడు మీరు అంత టైం ఇవ్వరు, కానీ రైట్, మీడియానే ప్రధాన సూత్రధారి పాత్రధారి. ఓకే, ఎందుకనంటే మీడియా దేన్నైనా కూడా అధిగమించగలదు. రైట్, అంటే ఒక బాట వేసే దారి మీడియా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళాంజీ విషయం అనుకోండి, కేరళాంజీకి సంబంధించిన దాన్ని వెలుగు చూపడం దగ్గర నుంచి మన ఏరియాలో లక్ష్మీపేట విషయం దగ్గర నుంచి, లక్ష్మీపేట 3 రోజులు పట్టింది. చిరంజీవి గారి కొడుకు ప్రసారాలని, పెళ్లి ప్రసారాలని ఇది చేస్తూ లక్ష్మీపేట చూపించలేదు 3 రోజులు. ఇక మేము రంగంలో లైవ్ ప్రసారాలు లేవు, లైవ్ ప్రసారాలే కదా అసలు, విషయాలు కూడా లేవులేండి. కాదు కాదు, ఆ వివాహాన్ని లైవ్ ప్రసారాలు చేస్తూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఉదాహరణ చెప్తాను మీడియాకి. అంటే ప్రతిరోజు మేము ఎదుర్కొంటూ ఉంటాం, అన్ని జిల్లాల్లోనూ ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే మీడియా ఎవరి చేతిలో ఉందో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇందాక చెప్పాను కదా నేను, సంకేతాలు పైనుంచే వస్తూ ఉంటాయి. ఎవరైతే అక్కడ స్ట్రింగర్స్ గానో లేకపోతే రిపోర్టర్స్ గానో పనిచేస్తున్నారో వాళ్ళ చేతిలో ఏముండదు. అంబేద్కర్ స్టాట్యూస్ డిస్ట్రక్షన్కి సంబంధించి, డిమాలిషన్కి సంబంధించినది పెద్ద ఎత్తున జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో. అక్కడున్న ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ దళిత్స్, కానీ మీడియా దాన్ని ఫోకస్ చేయలేదు. ఎందుకు ఫోకస్ చేయలేదంటే వీళ్ళ బలం కంటే కూడా ఏ మీడియా ఆ కులానికి సంబంధించిందో ఆ కులం దాన్ని. కానీ ఇవాళ నిన్నటి ఇన్సిడెంటే చూడండి, చాలా మోస్ట్ పవర్ఫుల్ గవర్నమెంట్ అక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, మినీ భారతం లాంటి ఉంది. ఇది జరిగిన ఇన్సిడెంట్ని కొన్ని క్షణాలలో మొత్తం యావత్ భారతం కూడా వైరల్ అయింది. సో కాబట్టి ఎవరు ఆపగలిగారు దీన్ని? అంటే ఎవరు ఆపలేరులండి, ఆపలేరండి. మీడియా ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా దీన్ని ఆపాలని ప్రయత్నించిన ఆపలేరు. ఎందుకనంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియా ఒక సీఎం దుయ్యబట్టాలనుకోండి, దుయ్యబట్టేస్తుంది. ఇంకొక మాధ్యమం ఉంటుందిగా, ఇంకొకటి ఆయనకి చాలా ఫర్గా, ఇంకొక సీఎం బాగా ఫర్గా రాస్తుంది. మాధ్యమాల దాంట్లో కేవలం మాధ్యమాలు మాత్రమే కాకుండా మీకు అంచెల వ్యవస్థలో, ఉదాహరణకు గ్రామం అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. మీకు జనరల్గా నగరంలో జరిగింది వెంటనే వైరల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గ్రామం అనేది చాలా మన ఒక కంచు కోటలాగా, పెట్టని గోడలాగా, కుల వ్యవస్థ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి గ్రామం నుంచి ఒకే ఒక మాట మీద, ఒకే ఒక కట్టు మీద ఉండడం అనేది ఒకటి ఉంటుంది. సో ఒకే ఒక కట్టు మీద ఉంది కాబట్టి కేరళంజీ మొత్తం గ్రామం అటాక్ సహకరించింది. సో గ్రామం సహకరించినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? సో కాబట్టి ఎక్కువ పల్లెల్లో జరిగినటువంటివి లేదా చిన్న పట్టణాల్లో జరిగినటువంటి వాటి మీద ఖచ్చితమైనటువంటి ఈ కంట్రోల్ ఉంటుంది. సో కాబట్టి దానిని మనకి ఆ కుల వ్యవస్థని బ్రేక్ చేసేటువంటి మాధ్యమాలు కానీ లేని పరిస్థితి మనకి బహుశా కనిపించవచ్చు. ప్రతి మీడియా కూడా ఒక్కొక్క రాజకీయ పోకడలకి వాళ్ళకి కొమ్ము కాస్తుంది. ఓకే, సరే. అంటే మీడియా ఏ పాత్ర పోషించాలో వ్యవస్థలు అది కూడా పార్టీ కదా. రైట్, ఓకే. సో మాధ్యమానికి సంబంధించినటువంటి వరకు అట్లా వదిలేస్తే నెక్స్ట్ అంశానికి వచ్చినప్పుడు ఈ స్త్రీలకు, దళిత స్త్రీలకు సంబంధించి మనకి, అంటే దళిత స్త్రీల మీదతోనే గొడవ వచ్చింది అనుకోండి, వాళ్ళ మీద గొడవలు జరగడం లేకపోతే వాళ్ళ ఘర్షణలు జరగడం అనేది ఒక అంశం. అట్లా కాకుండా దళిత పురుషులకో లేకపోతే వాళ్ళ మీద కోపం ఉంటుంది లేదా భూమికి సంబంధించిన ఏ తగాదా ఉంటుంది, ఏ తగాదా ఉన్నా కూడా ఒకవేళ అతని మీద దాడి చేసి, పురుషుని మీద దాడి చేసో, పురుషుని కొట్టేసో వెళ్ళిపోవడం అనేది ఉండదు. అది మిగిలిన చోట అయితే వాళ్ళు కూడా వాళ్ళ మధ్య ఉంటుంది, వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటారు, గొడవలు పడుతుంటారు.
ఫ్యాక్షనిజం ఉంటుంది, మన ఎంత ఫ్యాక్షనిజం నడుస్తుంటుంది. అవును, మనం ఎంతో ఫ్యాక్షన్ చూసాం రాయలసీమ, జోలికి పోరు, ఎప్పుడు కూడా స్త్రీలకు సంబంధించి ఇలాంటి మన సన్నివేశాలు చూడలేదు. అవును, కానీ ఈ మనకి దళిత్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఎందుకు జరుగుతుంది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. రైట్, దళిత్ అంటే దళితులు ఎప్పుడు యుద్ధ భూమిలో ఉన్నా దళిత స్త్రీలు ఆ బ్యాటిల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ భూమిలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారు. దళిత స్త్రీలని అటాక్స్ చేయడం, వాళ్ళని కొట్టడం, రేప్స్ చేయడం, మర్డర్స్ చేయడం, కనపడని ప్రైవేట్ పార్ట్స్లో కొట్టడం. వాళ్ళు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కూడా వాళ్ళు కొట్టేటప్పుడు చెప్పుకుంటూ ఉంటారు, అరే కనిపించకుండా చెప్పకుండా చూపించడానికి వీలు లేకుండా ఉన్న పార్ట్స్లో కొట్టండిరా అని చెప్తారు. రీసెంట్గా రంగారెడ్డిలో దోసరకుండ తండాలో ఒక అటాక్ జరిగింది. వాళ్ళకి మొత్తం లోపల ప్రైవేట్ పార్ట్స్ అన్నీ 10 రోజుల తర్వాత మన హైదరాబాద్ కలెక్టర్ చూసి కూడా ఆశ్చర్యపోయాడు, రంగారెడ్డి కలెక్టర్ చూసి కూడా ఆశ్చర్యపోయాడు. 10 రోజుల తర్వాత వచ్చింది ఆయన దృష్టికి. ఇంకా ధర్నాలు రాస్తారు ఒకళ్ళు అన్నీ చేసిన తర్వాత, అంటే ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే ఆమె చాలా ఈజీ వస్తువు. వీడు అటాక్ చేయొచ్చు, లేకపోతే వీడు దొరకపోవచ్చు. వీడి మీద కక్ష ఏదైతే ఉందో ఆ కక్షను తీర్చుకోవడానికి ఈమె చాలా ఈజీ వస్తువు అనమాట, సులభంగా దొరికే వస్తువు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ కుల వ్యవస్థలో ఇంతకు ముందు ఉండేటువంటి 3000 సంవత్సరాల అస్పృశ్యత కాలంలో కూడా పాతకాలపు భావజాలంలో ఆమె దళిత స్త్రీని ఒక లైంగిక బానిస అనేటువంటి అనే అనే భావజాలం ఇప్పటికి కూడా మనసులో కదులుతోందా? దాని వల్లనే ఇట్లాంటి జరుగుతుంది. అదే భావజాలం. మీకు ఎక్కడైనా సరే జాతరలో గానీ మరొక చోట గానీ నగ్న అర్ధనగ్న నృత్యాలు గానీ మరొకటి గానీ చేయించేటువంటిది డెఫినెట్ గా ఎక్కువ భాగము ఈ దాసీలుగా ఉన్నటువంటి వీళ్ళతో, ఈ స్త్రీలతో చేయిస్తారు. సో ఆ మైండ్ లో ఆ రకమైనటువంటి అంశం ఉండిపోవడం వల్లనే దళిత స్త్రీ అనగానే ఇంకా లైంగిక బానిస అనేటువంటి భావజాలం కలుగుతుంది. అటాక్స్ ఈజీగా చేయడం, రేప్స్ ఈజీగా చేయడం, రైట్, వాళ్ళని లైంగికంగా దోపిడీ చేయడం, ఇది అటాక్స్ ఎప్పుడే కాకుండా మిగిలిన సందర్భాల్లో కూడా. రైట్, ఓకే, ఈ రోజు పేపర్ లో చూసుంటారు, రైట్, తండ్రి చేశాడు, అన్న చేశాడు, మిగతా వాళ్ళు 30 మంది చేశారు. ఏది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ కూడా చేశారు, ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కూడా చేశారు. ఓకే, మ్యాజిస్ట్రేట్ ముందు ఆమె మొత్తం లిస్ట్ చెప్తే 30 మంది చేశారు ఆ అమ్మాయిని. రైట్. సో కాబట్టి నిజానికి దళిత్ ఉమెన్కి చట్టపరంగా చాలా రక్షణలు ఉన్నాయి. అంటే అసలు ఉమెన్కి ఉండే రక్షణలతో పాటుగా దళిత్ స్పెషల్ యాక్ట్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రధానంగా ఇక మిగిలిన ఎట్లా కూడా ఆమెకు వర్తిస్తాయి. కాబట్టి నాన్ వైలబుల్ వారింట్లో అరెస్ట్ చేసే ఇమీడియట్గా ఆమె కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వితౌట్ తర్వాత బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరు ఉంటే వాళ్ళని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా దళిత స్త్రీ ఫిర్యాదు అనేది ఎందుకు చిత్తు కాగితంలా అయిపోతుంది? దళిత స్త్రీ ఫిర్యాదు చేయడానికి వెళ్తేనే ఈ సంఘటనకి మనం కూర్చున్నాం. రైట్. అంటే దళిత స్త్రీ ఫిర్యాదు చేయకూడదు, దళితులు ఫిర్యాదు చేయకూడదండి. రైట్. దళిత స్త్రీ అసలే ఆమెకి ఏ రైట్స్ లేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినెన్స్ వచ్చింది ఒకటి. రైట్. ఆర్డినెన్స్ లో దళిత ఉమెన్కి సంబంధించిన ప్రత్యేకమైన ఇంకా కట్టుదిట్టం చేశాం. రైట్. ఒక 500 సంఘాలు నేషనల్ లెవెల్లో సంఘాలు చాలా కట్టుదిట్టంగా ఆర్డినెన్స్ ని తీసుకురావడంలో అహర్నిశలు కృషి చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మార్చి 2014లో వచ్చింది. ఛాలెంజ్ చేస్తాను నేను, మేము కట్టించిన ఒక 3-4 కేసులు తప్ప 23 జిల్లాలో ఎస్పీలకు కూడా ఆర్డినెన్స్ కి సంబంధించింది తెలియదు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ షెడ్యూల్ కులాల తెగల అత్యాచారాల నిరోధనకు సంబంధించిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆర్డినెన్స్ తెలియదు. ఎందుకంటే తెలుసుకోవాల్సిన తెలుసుకునేంత అవగాహన లేదా తెలుసుకోవాలంత కుతూహలం అవసరం లేదు. అవసరం లేదు, అవసరం లేదు, కుతూహలం లేదు. అంటే యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఏదైనా చెయ్యాలనుకోండి అన్టచబిలిటీని నిర్మూలించాలి, చాలా ఈజీ సార్. అది దళిత ఉమెన్ మీద అట్రాసిటీస్ నిర్మూలించాలి, చాలా ఈజీ ప్రభుత్వానికి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పోలియో డ్రాప్స్ తో బస్సు దిగేటప్పుడు వేస్తాడు, ఎక్కేటప్పుడు వేస్తాడు. పోలియో నిర్మూలించాలి అని ప్రభుత్వం అనుకుంది, బస్సు ఎక్కేటప్పుడు చుక్కలు వేసేవాడు, దిగేటప్పుడు చుక్కలు వేసేవాడు. అంటే ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలి అని అనుకుంటే, ప్రభుత్వం అన్టచబిలిటీని నిర్మూలించాలి అని అనుకుంటే ఇది చిన్న ఎగ్జాంపుల్. ఓకే, అలా చేయొచ్చు. పోలియో రోగ క్రిమిని సులభంగా గుర్తించవచ్చు, కానీ కుల రోగ క్రిమికి ఒక చిన్న మందు సరిపోతుందా? రైట్. మొత్తానికి ఇవాళ ఉండేటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే దేశంలో దళితుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందనేటువంటి చర్చ వస్తుంది. కానీ ఇవాళ మనం ఒక్కసారి 7 దశాబ్దాలను సమీక్షించుకున్నట్టయితే ఒక దళితుడు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి కాగలిగారు, ఒక దళితుడు లోక్సభ స్పీకర్ కాగలిగారు, ముమ్మారు ఒక రాష్ట్రానికి దళిత స్త్రీ ముఖ్యమంత్రి కాగలిగారు,
అట్లాగే ఉన్నత పదవుల్లో దళితులు ఉండగలుగుతున్నారు. అయినప్పటికీ కూడా ఒక పక్కన ఆ రకమైనటువంటి విజయాలు సాధిస్తున్నా మరొక పక్కన అవమానాలు ఎందుకు ఉన్నాయి? రెండు పక్క పక్కన ఎందుకు నడుస్తుంది? ఝాన్సీ గారు, ఇక్కడ పోలీస్ తర్వాత ఈ ఆర్మడ్ ఫోర్సెస్, సాయుధ దళాలు, పారామిలిటరీ దళాలు, పోలీసులు వాళ్ళు ఎప్పుడైనా స్త్రీల మీద జరిగేటువంటి హింసలో, వాళ్ళ మీద వచ్చేటువంటి ఆరోపణలు, ఎక్కువ ఆరోపణలు ప్రధానంగా ఎక్కువ భాగం ఐదర్ ఫ్రమ్ ట్రైబల్స్, ఆదివాసుల సంబంధించిన మహిళల దగ్గర నుంచి కానీ దళిత్ ఉమెన్ దగ్గర నుంచి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే మిగిలిన ఉమెన్ పట్ల కూడా అట్లా బిహేవ్ చేస్తారు, అది కాదు అని అనడానికి వీల్లేదు, కానీ ఇక్కడ ఎక్కువ వాళ్ళని అంటే వీళ్ళు ఈజీ ప్రేగా తొందరగా వాళ్ళ అంటే మనకి వాళ్ళకి తొందరగా అటాక్ చేయడానికి వల్నరబుల్గా ఉంటారు అనేటువంటి భావన, లేకపోతే ఎందుకని ఇట్లాగా వాళ్ళ మీద ఎందుకు చేస్తుంటారు? అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ పోలీస్ ఫోర్సెస్ కానీ నాన్ దళిత్ ఉమెన్ చేయకపోవడానికి దళిత్ ఉమెన్ చేయడానికి గల ప్రధానమైన వ్యత్యాసం, నాన్ దళిత్ ఉమెన్ పోలీస్ స్టేషన్స్కి ఆమె వేదనలు వెళ్లే క్రమం డిఫరెంట్గా ఉంటుంది సార్. ఎట్లా వెళ్తుంది అంటే ఆమె భూ తగాదాల నుంచో లేకపోతే ఎక్కువ డొమెస్టిక్ వైలెన్స్ వీటి నుంచి వెళుతుంది. ఓకే, ఈమె అలా కాదు, ఈమె చాలా వల్నరబుల్ కండిషన్స్ లో వెళ్తుంది, అదొకటి ప్రధాన కారణం. ఇంకొకటి చెప్పండి, ఉదాహరణ చెప్పండి. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ వాకపల్లి, ఓకే, అక్కడ ఉన్న ఆదివాసీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆర్మ్డ్ ఫోర్సెస్ రేప్స్ చేసిన, మాస్ రేప్స్ చేసిన సంఘటన ఉంది. మీరు దాని మీద ఉద్యమం చేశారు? ఎస్. అయితే దానిలో ఈజీగా నక్సలైట్స్ అనేస్తే పోతుంది కదా, ఓకే, బ్రాండ్ చేయడం, బ్రాండ్ ఉగ్రవాదో తీవ్రవాదో, ఒకవేళ ఏదో అనడం, ఒకవేళ దళిత పల్లెల్లో కూడా ఇలా ఈ ఫోర్సెస్ ఇది చేసినప్పుడు నక్సలైట్స్ ఉంచుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి కాపిస్తున్నారు ఇట్లాంటివి అనేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకొకటి, ఒకవేళ ఏదన్నా ఫిర్యాదు చేయడానికి దళిత్ ఆదివాసీ ఉమెన్ వెళ్ళినప్పుడు ఈమెను ఏదన్నా చేస్తే ఈమె వెనక ఉండే శక్తులు ఏవైతే ఉన్నాయో అవి బలంగా ఉండవు. రైట్. పోలీసులు కానీ వ్యవస్థ కానీ చాలా ఈజీగా ఆ సంఘాలను మౌల్డ్ చేసుకోగలము అనే ధోరణి, ఈ అన్ని ధోరణిలో కలిపి దళిత్ ఆదివాసీ ఉమెన్ని ఈ ఫోర్సెస్ యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా, సరిహద్దు రాష్ట్రాల్లో, అవును, సో సాయుధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళు చిన్న ఒక చోట నుంచి బోర్డర్ దాటి ఆ బంగ్లాదేశ్ వెళ్ళి చిన్న చిన్న విషయాలు, ఆ వస్తువులు అమ్ముకుని మళ్ళీ తిరిగి రావడం కోసం, ఆ చిన్న ఆదివాసులు అలా లోపల వెళ్ళడం కోసం ఈ వీళ్ళకి సెక్షువల్ ఫేవర్స్, లైంగిక పరమైన ఫేవర్స్ చేస్తే కానీ పంపించని స్థితి ఉందని మీడియాలో మనకి కథనాలు వచ్చాయి. సో కాబట్టి ఇలాంటివి అనేక సందర్భాలు వచ్చాయి. ఇంతకు ముందు కూడా అస్సాం రైఫిల్స్ దగ్గర ఘటన మీకు వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది, అంటే మనోరమ అనే అంటే ఆమెని ఎత్తుకుపోయి హత్య చేసి, అత్యాచారం చేసి హత్య చేసి పడేస్తే అక్కడ ఉండేటువంటి వృద్ధ స్త్రీలు పెద్దవాళ్ళు వెళ్ళి అస్సాం రైఫిల్స్ ముందు తమంతట తామే వివస్త్రలై రేపజ్ అని అన్నటువంటి నిరసన వ్యక్తం చేసేటువంటి ఘటన ఇక్కడ జరిగింది. సో ఎక్కువ సందర్భాల్లో వీళ్ళే అంటే ఈ ఐదర్ ట్రైబల్స్ ఆరు దళిత్స్ అవుతున్నారు. అయితే నిర్భయ ఘటన వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి చర్చ వచ్చింది. సో నిర్భయకు సంబంధించి వచ్చినప్పుడు అసలు అత్యాచారాలను అనేవి నిర్మూలించాలి, అత్యాచారాలు జరగకుండా ఏంటి చేయాలనేది ప్రయత్నం చేశారు. అదంతా ఇది ఒక చట్టం ద్వారా జరిగిపోతుంది అనేది అంశం కాదు, కానీ కొంత ప్రయత్నం చేశారు. చేసినప్పుడు వర్మ గారిని వేసినప్పుడు ఆయనకు ఒక సిఫార్సులు, కన్స్ట్రక్టివ్ సిఫార్సులు ఒకటి చేశారు. అదేంటంటే ఒక సాయుధ దళాల ప్రత్యేక చట్టం ఏదవుతుందో దాన్ని రద్దు చేయమని అన్నారు. కానీ దాన్ని రద్దు చేయకుండా ఏది చేశారు, ఆయన వద్దన్నది చేశారు. ఏంటంటే ఉరిశిక్ష వేయొద్దు అని, ఉరిశిక్ష వేస్తే రేప్ చేసిన తర్వాత సాక్ష్యాన్ని మాయం చేసే క్రమంలో రేప్ విక్టిమ్ని చంపేస్తాడు అనేటువంటి దాంతో ఆయన చేశారు. కాబట్టి ఇది ఇప్పటి నుంచి, ఇవన్నీ హైదరాబాద్లో పాతకాలంలో ఉండే రమేష్ జబే కేసు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఐదర్ దళిత్స్ ట్రైబల్స్, కొన్ని సందర్భాల్లో మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ ఉమెన్ కూడా ఇట్లాంటి టార్గెట్ చేయడం అనేది మనకి జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంతమంది రిప్రజెంటేటివ్స్, దళిత్ రిప్రజెంటేటివ్స్ వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నారు. యాక్చువల్గా అంటే 15% వీళ్ళు ఉన్నారు, 7% ఎస్టీస్ ఉన్నారు, ఇంతమంది అన్ని చట్టసభల్లోనూ ఉన్నారు కదా. వీళ్ళు ఎందుకు ఈ చట్టసభల్లో ఇవి రేజ్ చేస్తారా? అసలు ఎప్పుడన్నా మీరు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఈ ప్రజాప్రతినిధుల నుంచి, ఇదే రిజర్వేషన్స్ మీద వచ్చినట్టు ప్రజాప్రతినిధుల నుంచి ఎప్పుడైనా సరైన స్పందన వచ్చిందా? వాళ్ళు ఇలాంటి కేసెస్ విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారండి. ప్రజాప్రతినిధుల గురించి చెప్తే వాళ్ళు రిప్రజెంటేటివ్స్, స్వతంత్రత కలిగిన రిప్రజెంటేటివ్స్ కాదు. రైట్.
ఒక పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ గానే వాళ్ళు ఎలక్ట్ అవుతారు. ఓకే, అంతేగాని దళిత ప్రాతినిధ్యంతో ఆ స్వతంత్రత కలిగిన రిప్రజెంటేటివ్స్ చాలా తక్కువ మంది. మనకు తెలిసి ఒక్కళ్ళిద్దరు ఉన్నారు అంతే. ఓకే, ఒక్కళ్ళు ఉన్నారు. ఇప్పుడు దళిత స్త్రీ ప్రతినిధులు పోనీ, దళిత స్త్రీ ప్రతినిధులు కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కదా. తెలుగుదేశం పార్టీకో కాంగ్రెస్కో టీఆర్ఎస్కో ఎనీహో ఏ పార్టీకైనా సంబంధించిన వాళ్ళు. ఓకే, దాన్ని కాదనుకుని వాళ్ళు మాట్లాడే సత్తా వాళ్ళకి లేదు. రైట్, అంటే అంత ఉద్యమపరమైన ప్రతినిధులుగా వాళ్ళు ఎన్నుకోబడలేదు. రైట్, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే ఇదే వ్యక్తుల ఓట్ల మీద ఆధారపడి ఉండాలి కదా, మరి ఎలా వేస్తారు ఓట్లు? అంటే మామూలు కూడా అదే అడుగుతారు కదా, చెప్తారు కదా సార్, మనకు చాలా సంఘటనలు ఉన్నాయి. మిగతా కులాల వాళ్ళు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ దుప్పట్లు పంచుతారు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పడుకుంటారు, నిద్రలు చేస్తారు. మిగతా వాళ్ళు కూడా అదే చేస్తారు. అంటే వీళ్ళకి వాళ్ళకి పెద్ద తేడా లేదు. కానీ ఇంకా మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారనే వేదన కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. అంటే రెండు నాలుగుల మధ్య వీళ్ళు నలిగిపోతూ ఉంటారు. ఇటు సంఘాలు కులం మధ్య వీళ్ళు ఇంకా ఎక్కువ వేదన పడుతూ ఉంటారు, కుసం చేస్తూ ఉంటాం కదా. అందుకని అది అలాంటి స్వతంత్రత లేని పార్టీలు కానీ అలాంటి స్వతంత్రత లేని ప్రజాప్రతినిధులు కానీ ఉన్నంతకాలం అలానే ఉంటుంది. పాపం వాళ్ళని మనం ఏం చేయలేము, ఏం అనలేము. అంటే ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా వేధింపులు ఉంటాయేమో. వేధింపులు చాలా ఉంటాయి, వేధింపులు చాలా ఉంటాయి. ప్రజాప్రతినిధులకు కాదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే నిజాయితీగా నిలబడతారు ఈ వర్గాలకు చెందిన, ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మీద కూడా చాలా వేధింపులు ఉంటాయి. వాళ్ళ తరపున మేము ఫైట్ చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అది దిస్ ఇస్ ది వైస్ వెర్సా. చాలా సందర్భాలలో సాధారణమైనటువంటి అంటే కింది నుంచి వచ్చినటువంటి మహిళా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ, సో ఒక అధికారులు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అధికారులు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ తరఫున మాట్లాడడం ఉంటుంది, కానీ వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయేమోగా. తక్కువ ఉన్నా కూడా ఉన్నాయి, కొన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అంత ధైర్యంగా బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది, చాలా వేదనకరమైన పరిస్థితి అది. రైట్, చాలా మంది చెప్తూ ఉంటారు. రైట్, చాలా వేదన ఉంటుంది. ఒకవేళ అలా వచ్చి తెగించి చేస్తే కూడా ఆయన మీద ఆయన మీద తప్పనిసరిగా బ్రాండింగ్ చేయడం, బ్రాండింగ్ చేయడం, పనిష్ చేయడం, పెనలైజ్ చేయడం చాలా ఉన్నాయి మనకు సంఘటనలు. రైట్, ఓకే, ఇప్పుడు మీడియాలో పేర్లు చెప్పలేను కానీ చాలా సంఘటనలు ఉన్నాయి. రైట్, ఓకే. సో కాబట్టి ఇంత కాలం నుంచి మీరు చేస్తున్నారు కదా ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉద్యమాలు, కాబట్టి మీరు ఈ దళిత స్త్రీల మీద జరుగుతున్నటువంటి లైంగిక హింస కానీ అత్యాచారాలు కానీ వీటికి వ్యతిరేకంగా అంటే వీటిని మనం నిలుపు చేయాలి, అలాగే వీటికి సంబంధించినటువంటి మళ్ళీ వాటి యొక్క ఇన్సిడెన్స్ తగ్గేలా చేయాలి అని అనుకున్నట్టయితే, అంటే మీరు ఒక యాక్టివిస్ట్గా మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏమిటి? అంటే చాలా ఉన్నాయి సార్, కొన్ని మీ ముందు పెడతాను. ప్లీజ్. నిర్మాణాత్మకమైన సంఘాలు ఉండాలి. రైట్, అంటే కొంతమంది నాయకులు కాదు, ఇప్పుడున్నట్టుగా నాయకులు ఉండకూడదు ఎక్కువ మంది. అంటే ఎక్కువ మంది నాయకులు ఉంటూ వాళ్ళు దళిత స్త్రీ శక్తులుగా, అంటే దళిత స్త్రీ నాయకులు ఉండాలి. అంటే వాళ్ళు చైతన్యంగా ఉండాలి. ఓకే, వాళ్ళకి చట్టపరంగా ఒక అవగాహన కలిగి ఉంటే, ఏదైనా ఒక ఇప్పుడు నాకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ గురించి తెలుసు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ గురించి ఒక జడ్జి కూడా నా ముందు మాట్లాడలేదు. నేను జడ్జికి కూడా చాలా విషయాలు చెప్తూ ఉంటాను మా కేసెస్ లో, జడ్జెస్ కూడా చెప్తూ ఉంటాం. అలాగే నేను ఇందాక చెప్పాను, ఎస్పీలకు కూడా మేము ఆర్డినెన్స్ గురించి చెప్తాం, ఎందుకని దాని మీద పట్టు ఉంది కాబట్టి. అట్లనే దళిత స్త్రీ శక్తి నాయకులకు కానీ, దళిత స్త్రీ నాయకులకు కానీ, దళిత నాయకులకు కానీ పట్టు ఉండాలి. ఓకే, అంటే పట్టు ఉండాలంటే వాళ్ళు చైతన్యవంతం అవ్వాలి. చైతన్యవంతం అవ్వాలంటే నిర్మాణాత్మకమైన కృషి జరగాలి మొదటిది. వన్ క్వశ్చన్, ఇక్కడే ఒక సమస్య ఉందంటే, మీరు దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ మగ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు సమావేశాలు కానీ దళిత సంఘాల పేరు మీద కానీ జరిగినటువంటి పెద్ద పెద్ద సమావేశాలు, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్లో ఎక్కువ పురుషులే ఉంటారు కానీ స్త్రీలు పార్టిసిపేషన్ ప్రధానంగా ఉండదు. బహుశా మీరు వచ్చిన తర్వాత కాస్త ఎక్కువ పెరిగి ఉండొచ్చేమో కానీ, ఎక్కువ భాగం మీరు చేస్తే ఏమన్నా ఉండొచ్చేమో కానీ, జనరల్గా దళిత ఆర్గనైజేషన్ ఏదన్నా ఒక సభ కానీ మరొకటి కానీ కండక్ట్ చేసింది అనుకుంది, ది ప్రజెన్స్ ఆఫ్ ఉమెన్ ఈస్ వెరీ లెస్. సో కాబట్టి అంటే అక్కడే అసలు దళిత సంఘ నేతలే దళిత స్త్రీ దళిత స్త్రీ సమస్యకు సంబంధించిన రిప్రజెంటేషన్ లేదని అనుకోవాలి కదా. అంటే ఉద్యమ పాత్ర సగం ఖాళీ ఉంది, ఖాళీ ఉంది. అంటే దళిత ఉద్యమం ఇంత మహోన్నతమైన ఉద్యమం, అంబేద్కర్ ఐడియాలజీతో ఉండే నాయకులు ఉద్యమం, రైట్, ఎందుకు సక్సెస్ కాలేదంటే పాత్ర సగం ఖాళీగా ఉంది. రైట్, ఓకే, ఏ పొయ్యి మీద పెట్టినా సగం పాత్ర ఏముడుకుతుంది. రైట్, సగం పాత్ర ఖాళీగా ఉంది. ఓకే, అంబేద్కర్ చెప్పిన ఒక్క వర్డ్ చెప్తాను, అభివృద్ధి అనేది కొలిచేటప్పుడు రైట్ అక్కడున్న స్త్రీల అభివృద్ధితో కొలవమని చెప్తాడు. రైట్, అందుకని అంబేద్కర్ రైట్స్, అంబేద్కర్ సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళు, దళిత సిద్ధాంతం అంటే అంబేద్కర్ సిద్ధాంతమే, ఆ సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళు దళిత ఆదివాసీ స్త్రీలని ఆ పాత్రలో
పెట్టుకునేంత వరకు ఈ ఉద్యమం సక్సెస్ కాదు. ఎందుకనంటే ఆ పాత్ర సగం ఖాళీగా ఉంది. అంటే అంచేతనే స్వతంత్ర సర్వస్వతంత్రమైనటువంటి మహిళా ప్రజాప్రతినిధులు రాలేకపోవడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. అంటే యాక్చువల్గా మనకి మిగిలిన ఎస్సీ ఎస్టీ లీడర్స్లో మీరు చెప్పేటప్పుడు ఇంతకుముందు సరిగా పనిచేస్తున్నారా లేదన్నప్పుడు మీరు జీరో మార్క్స్ వేయాల, మీరేమన్నారంటే జీరో రిప్రజెంట్, కొంతమంది ఉన్నారు అని చెప్తున్నారు. ఉన్నారు అని చెప్పడానికి పురుషుల్లో స్వతంత్రంగా రిస్క్ చేసేటువంటి పొలిటికల్ లీడర్సు వివిధ పార్టీల్లో ఉన్నారని చెప్పడానికి సాహసించారు, అట్లాగే అధికారంలో ఉన్నారని చెప్పడానికి సాహసించారు. కానీ మహిళా ప్రతినిధులకు సంబంధించి వచ్చేటప్పటికీ, సో మీరు ఈ సర్వస్వతంత్రంగా వ్యవహరించగలిగినటువంటి స్థాయిలో మహిళా ప్రతినిధులు రాలేకపోవడానికి కారణం ప్రధాన కారణం చైతన్యవంతమైన ఉద్యమం లేకపోవడం. వాళ్ళు నాన్ దళిత్ ఉమెన్ అవనివ్వండి, దళిత్ ఉమెన్ అవనివ్వండి, పర్స్పెక్టివ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్, దళిత ఆదివాసీ స్త్రీలకు సంబంధించిన దృక్పథం ఏదైతే ఉందో ఆ దృక్పథాన్ని తీసుకెళ్లే పర్స్పెక్టివ్ లేదు. అంటే లీడర్స్ చెప్పుకునేటప్పుడు కూడా మనకి ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఒక చెప్పాలంటే ఎప్పుడు పాత ఈశ్వరీబాయి లాంటి వారిని ఒకళ్ళిద్దరిని ఉటంకించాల్సి వస్తుంది తప్ప ఎక్కువ మంది నాయకుల్ని మనం చకచక ఉటంకించగలిగిన వాళ్ళు, అంటే ఒక కాకా స్థాయి లీడర్ని చెప్పగలగడం అనేటువంటిది ఏ పార్టీ లేని పార్టీలకు అతీతంగా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు అన్నమాట. సో కాబట్టి పొలిటికల్ వాక్యూమ్ ఇస్ తప్పనిసరిగా ఉంది, రైట్? అయితే దళిత స్త్రీలు దళిత సంఘాలతో పనిచేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి పురుషులు తమ సమస్యల మీదే ప్రధానమైనటువంటి కేంద్రం వహిస్తున్నారు తప్ప దళిత స్త్రీలకు సంబంధించి ఆలోచించకపోవడం వల్ల కూడా ఈ అత్యాచారాలకు సంబంధించి పూర్తిగా అడ్రస్ చేయలేకపోతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం స్త్రీ ఎవరైనా స్త్రీకి సంబంధించినటువంటి అత్యాచారం జరిగినప్పుడు ఇతర స్త్రీలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఇతర మహిళా సంఘాలు, ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక మహిళా విభాగం ఉంది కాబట్టి ఆ విభాగాలు దళిత స్త్రీల సంబంధించినటువంటి అత్యాచారాలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఆ స్పందన ఏమంత చైతన్యవంతంగా ఉంది? జోషి గారు, మిగిలిన మహిళా సంఘాలు ఉంటాయి కదా, మహిళా సంఘాలు అంటే ప్రతి పార్టీకి కూడా ఒక ఉమెన్ వింగ్ ఉంది, వేళ ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ వింగ్ ఉంది అండ్ కొన్ని ఎస్టీ వింగ్ కూడా ఈ ఇటు ఈ ఎస్సీ వింగ్ నుంచి కానీ ఇటు యాక్చువల్గా ఉమెన్ వింగ్స్ నుంచి కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు చెప్తున్నటువంటి అంటే మనకి ఈ ప్రాంతంలో దళిత స్త్రీలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళు సీరియస్గా దీన్ని ఒక కేసును ఒక లాజికల్ ఎండ్కి వెళ్ళేంత వరకు కూడా దాన్ని ట్రాక్ చేసే అంత ఓపిక, దాని మీద అంత డెడికేషన్ ఉంటుందా? అలాగే నేరస్తుల్ని బుక్ చేయించేంత వరకు కూడా నిద్రపోని ఆ లక్షణాలు ఏమైనా ఉంటాయా? అంటే అది చాలా తక్కువ ఉంటాయి సార్, రైట్? చాలా తక్కువ ఉంటాయి. ఎందుకనంటే లేవు అని చెప్పలేం కానీ చాలా తక్కువ ఉంటాయి, అది చాలా తక్కువ పర్సంటేజ్ లో ఉంటుంది. అది కూడా బహుశా అందులో ఉండేటువంటి వ్యక్తులని బట్టి, కొంతమంది నిజంగానే కొంతమంది ఉమెన్ లీడర్స్ సహజంగా తమలో ఉండే ఫైర్ కారణంగా ఉండొచ్చేమో, కానీ పార్టీలు ఇచ్చే మద్దతు వల్ల కాదు. అది కూడా ఏంటంటే ఒక స్టేజ్ వరకు ఉంటుంది. ఎఫ్ఐఆర్ టిల్ జడ్జిమెంట్ పోరాటం చేసే శక్తులు అయితే సంఘాలు అయితే చాలా తక్కువ, అంటే మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ఎక్కువ ఒక మర్డర్ జరిగింది అనుకోండి, రేప్ జరిగింది అనుకోండి, చాలా సంఘాలు ఉంటాయి, ఒక 10-15 సంఘాలు ఉంటాయి. ఆ ఏరియాలో ఉన్న సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సంఘాలు, మిగతా మహిళా సంఘాలు ఆ రోజు చాలా ఫోర్స్ఫుల్గా టీవీల్లో గళమెత్తి మరీ చెప్తూ ఉంటాయి మేము ఎక్కడో ఉంటాం. ఎందుకంటే టీవీలు కూడా మమ్మల్ని ఎవరు గుర్తించరు కాబట్టి మేము ఎక్కడో ఉంటాం. ఎందుకు గుర్తించరు మీరు టీవీల ముందే మాట్లాడుతున్నారు? ఆ తర్వాత అసలు విషయం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత. ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కూడా ప్రాపర్ సెక్షన్స్తో ఏవి బుక్ కావు మీకు తెలుసు. ఏ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలంటే కూడా మళ్ళీ మేము ఫైట్ చేయాల్సిందే, ఎస్సీ కమిషన్ దగ్గర నుంచో నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచో తీసుకురావాల్సిందే, మళ్ళీ చాలా గట్టి ఫోర్స్ తీసుకురావాల్సిందే, రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిందే, గొడవలు చేయాల్సిందే, వాళ్ళతో కన్ఫ్రంట్ అవ్వాల్సిందే. ఇక గత్యంతరం లేని పరిస్థితిలో ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, లేకపోతే మళ్ళీ మా మీదే ఈ కేసులు పెట్టినట్టు, నోయిడా కేసు పెట్టినట్టు మా మీదే క్రిమినల్ కేసులు పెట్టి, రివర్స్ కేసులు పెట్టి, ఫాల్స్ కంప్లైంట్స్ పెట్టి వాళ్ళని బుక్. కానీ ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ ఇలాంటి జరిగిన వెంటనే ఒక ఇమీడియట్ గా ఒక వాదన వస్తుంది, ఇలాంటి కేసు ఇలాంటిది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఈ ఫలానా వాళ్ళకి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు కూడా ఈ దంపతుల మీద పెట్టేటువంటి కేసు ఏంటంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, దాన్ని అది అలా మిస్యూజ్ చేయడమే వాళ్ళకి వ్యాపకంగా మారింది అనేటువంటిది చెబుతుంటారు.
అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుని పనిగట్టుకుని దళితులు దళిత మహిళలు మిస్యూజ్ చేస్తున్నారనేటువంటి దాని మీద మీ సమాధానం? ఎస్సీ ఎస్టీ యాక్ట్ని మిస్యూజ్ చేయడం అనేది పార్టీల మధ్యనే జరుగుతుంది సార్. అది రైట్, ఓకే. ఈ ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దగ్గరే జరుగుతుంది. అంతేగాని మామూలు కేసుల్లో దళితులు గానీ ఆదివాసీలు గానీ ఎక్కడా మిస్యూజ్ చేసేంత మామూలుగా వేదనలో పడిన దానికి యూజ్ చేసుకోవడానికి. మిస్యూజ్ అంటే ఈ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు మధ్యన మాత్రమే అది మిస్యూజ్. పార్టీల మధ్య స్కోర్స్ సెటిల్ చేసుకోవడానికి కొంతమంది పావులుగా వాడుకుని అది ఏ యాక్ట్ అయినా మిస్యూజ్ అవుద్ది. నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ యాక్ట్, 408 మస్తుగా ప్రతిదీ మిస్యూజ్ అవుద్ది. రైట్, దీన్ని మాత్రం భూతార్థంలో పెట్టి చూపిస్తారు. అది కూడా అది ఎందుకు చూపిస్తారు అనేది వాళ్ళకి తెలుసు, మొత్తం సమాజానికి తెలుసు. రైట్. సో కాబట్టి మీకు ఒక పక్క నుంచేమో సాటి దళిత సంఘాలలో పనిచేసేటువంటి నేతల దగ్గర నుంచి అంతంత మాత్రమైనటువంటి మద్దతు, మరొక పక్కన సాటి మహిళా సంఘాల నుంచి కూడా అంతంత మాత్రమే మద్దతు ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం చాలామంది స్త్రీవాద దృక్పథం వేళ బాగా పెరిగింది. అంటే పురుషాధిక్యత భావజాలాన్ని వ్యతిరేకించేటువంటి భావజాలం చదువుకున్న స్త్రీల్లోనూ విద్యావంతులైన స్త్రీల్లోనూ పెరుగుతుంది. వాళ్ళ నుంచి మీకు ఈ దళిత్ క్వశ్చన్ చూసేటువంటి అవకాశం కానీ వాళ్ళ మద్దతు కానీ మీకు ఏ మేరకు ఉంటుంది? స్త్రీవాద దృక్పథం వేరు, దళిత స్త్రీవాద దృక్పథం వేరు సార్. రైట్. దళిత ఆదివాసీ స్త్రీవాద దృక్పథం వేరు, స్త్రీవాద టూ డిఫరెంట్. రైట్. అందుకని వాళ్ళ భావజాలం, వాళ్ళు పనిచేసే విధానం, వాళ్ళు మేజర్ అంటే మీరు పితృస్వామి భావజాలాన్ని వ్యతిరేకిస్తారు, వాళ్ళు పితృస్వామి భావజాలను వ్యతిరేకిస్తారు. మీరు పురుషాధిక్యతని తప్పుబడతారు, వాళ్ళు పురుషాధిక్యతను. అంటే ఇంటర్సెక్షనాలిటీ కోసం వచ్చేసరికి ఇవన్నీ వస్తాయి, దాన్ని నేను కాదన్నా. రైట్. కానీ మేజర్ పాయింట్స్ వచ్చేసరికి వాళ్ళ స్త్రీవాద దృక్పథానికి దళిత స్త్రీవాద దృక్పథానికి గణనీయమైన తేడా ఉంది. ఏమిటి చెప్పండి? అంటే దళిత స్త్రీలకు సంబంధించి, దళిత ఆదివాసీ స్త్రీలకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది స్త్రీల సమస్యలు కాదు. ఓకే. వీళ్ళకి ప్రధాన సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. మీరు అన్నట్టు భర్త నుంచి వాళ్ళ భర్తల కంటే ఈమె భర్తతో ఎక్కువ వేదన పడుతూ ఉంటుంది, బయట నుంచి లోపల నుంచి అన్ని వేదన పడుతూ ఉంటుంది. మీరు రీసెంట్ లెక్కలు చూస్తే డొమెస్టిక్ వైలెన్స్ దళిత ఆదివాసీ స్త్రీల మీదే ఎక్కువ, ఇంట్రా కమ్యూనిటీ వైలెన్స్ ఎక్కువ, ఇంటర్ కమ్యూనిటీ వైలెన్స్ కంటే ప్రధాన విషయంకి వచ్చేసరికి. కానీ ఆ చూసే దృక్పథం వేరు. రైట్. అంటే ఇక్కడ దళిత స్త్రీలకు అంచేత వీళ్ళకి అర్థం కాకపోవడం ఉంటుంది. అయితే ప్రధానంగా ఒక అంశము మీరు ముందు ఫస్ట్ బిగ్గెస్ట్ చర్చ బిగినింగ్లో లేవనెత్తిన అంశం ఒకటి ఉంది. అంటే ఒకసారి నిర్భయ కేసు జరిగేసరికి, నిర్భయ కేసు కానీ ఇక్కడ అభయ కేసు కానీ ఇట్లా జరిగినప్పుడు, అట్లాగే యాసిడ్ అటాక్స్ సంబంధించినప్పుడు జరిగినప్పుడు కానీ, సో పెద్ద ఎత్తున చాలా భార్య అందరూ అంటే స్త్రీలు పురుషులు యూత్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు నిర్భయ ఘటన అప్పుడైతే అసలు ఢిల్లీలో వెళ్ళినటువంటి ఆల్ సెక్షన్స్ వచ్చాయి. సో కాబట్టి ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి ఇంతమంది వచ్చినప్పుడు మరి ఇక్కడ రోజు జరుగుతున్నాయి, అంటే ప్రతిరోజు యావరేజ్ 4 అత్యాచారాలు జరుగుతున్నాయని అది కూడా రిపోర్టెడ్ అట్లాగే గ్రామాల్లో అయితే మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్స్ టేక్ దీస్ ఉమెన్ ఫర్ గ్రాంటెడ్ అంటే వీళ్ళు ఉన్నది అందుకోసమని వాళ్ళు దైనందిన అత్యాచారాలు చేసినటువంటి సందర్భాలు ఇప్పటికీ కొనసాగుతుంటాయి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ జరుగుతుంటాయి. సో వీటికి సంబంధించి మిగిలిన వాళ్ళు అంటే పట్టని తనం ఎందుకు వస్తోంది అని స్త్రీ ఎవరైనా స్త్రీ అని పోనీ ఆ రకంగా అనుకుని అనుకోవచ్చు కదా, ఎందుకు అనుకోవడం లేదని. అంటే స్త్రీ ఎవరైనా స్త్రీ కాదు కదా. రైట్, ఓకే. స్త్రీ ఎవరైనా స్త్రీ దళిత పురుషుడికి కూడా కాదు. ఓకే. నాన్ దళిత పురుషుడికి నాన్ దళిత స్త్రీకే కాదు, దళిత పురుషుడికి కూడా నాన్ దళిత స్త్రీ వేరు, దళిత స్త్రీ వేరు. ఎట్లా అంటే చూసే కోణం విజయభారతి గారు అయితే చాలా చక్కగా చెప్తారు ఈ విషయం మీద, చాలా వ్యాసాలు కూడా రాశారు చర్చిల్లో, చాలా చాలా చర్చ జరిగింది. దళిత పురుషుడు అగ్రవర్ణ బ్రాహ్మణ స్త్రీని చూసే కోణం ఉంటుందండి, చూసేటప్పుడు ఆమె కొంచెం మేధావని బాగా తెలిసిన ఆవిడని లేకపోతే చైతన్యవంతురాలని భావించటం, అట్లాగే ఒక దళిత స్త్రీకి వచ్చేటప్పుడు దీనికి వెట్టి చాకరీ చేయడం తప్ప ఈ భావజాలం పోల అంటే యాక్చువల్గా ఈ ఏదైతే మనోభావజాలం ఏదైతే ఉందో అగ్రవర్ణాన్ని ఆరాధించేటువంటి భావజాలం, సో దళిత పురుషుడికి కూడా ఉంది, ఎక్కువ ఉంది. ఓకే. సబ్మిషన్ అంటే చాలా సందర్భాల్లో పురుషాధిక్య భావజాలాన్ని పురుషుడితో పాటుగా స్త్రీలకు కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అంచేతనే పురుషుణ్ణి చాలా గొప్పగా చూడడానికి ప్రయత్నం చేస్తాను. అలాంటి సబ్మిషన్లో కూడింది ఇట్లా అని అనుకోవాలన్నమాట. రైట్, ఓకే. సో కాబట్టి అంచేత ఈ భావజాలాల్లో చాలా తేడా ఉంది అంటారు. అంటే దళిత స్త్రీ ఉద్యమకారులకి ఓకే
దళిత స్త్రీలను చైతన్యం చేయడం ఒక్కటే కాదు, రైట్, దళిత పురుషుల్ని చైతన్యం చేసుకోవాలి, ఓకే, మొత్తం సొసైటీని చైతన్యం చేయాలి, మిగతా నాన్ దళిత మెన్ ఉమెన్ ఈ పని చిన్న పని కాదు, ఈ ఉద్యమం చేసే వాళ్ళ పని చిన్న పని కాదు, రైట్. సో కాబట్టి ఇక్కడ మీరు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కొంత మేరకు ఈ మేరకైనా చేసే అవకాశం ఉంది. మీకు నేషనల్ నెట్వర్క్ దేశవ్యాపితంగా నేషనల్గా ప్రతి చోట కూడా ఈ దళిత్ అట్రసిటీస్ జరగడం జరిగినప్పుడల్లా దాన్ని రెస్పాండ్ ఉండేటువంటి మెకానిజం ఏదైనా ఈ దళిత్ ఉమెన్ లో ఏర్పడి ఉందా? ఓకే, ఇప్పుడు ఉందండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఓకే, ఇప్పుడు సపోజ్ ఢిల్లీ గాని 5 6 ఇయర్స్ నుంచి రైట్ ప్రతి స్టేట్ లో కూడా దళిత స్త్రీల ఉద్యమం ఉంది, రైట్, ఓకే, ఢిల్లీ యూపీ లో కూడా ఉంది, రైట్. అంటే దళిత స్త్రీల నుంచి కూడా అనేక మేధావులు గాని వివిధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు గాని మీకు ఉన్నారు కదా, ఉన్నారు, వాళ్ళతో మీకు ఉండేటువంటి లింకింగ్ ఎట్లా ఉంది? అంటే దళిత స్త్రీ దృక్పథంతో ఉన్న దళిత స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాకు మంచి లింక్సే ఉన్నాయి. మీరు అలా మొత్తం వడపోసుకుంటూ వెళ్ళిపోతే మీకు మిగిలేదు ఎంతమంది ఉంటారు? తప్పదు కదా, వడపోతే కదా మొత్తం కుల వ్యవస్థ అంతా వడపోతే కదా. కాబట్టి యాక్చువల్ గా ఫైనల్ కమింగ్ బ్యాక్ ఇది అంటే మేము స్ట్రెంగ్త్న్ అవ్వాలంటే కూడా ఆ వడపోత నుంచి ఏరుకోవాల్సింది తప్పదు. అన్టచబిలిటీ అనేది ఒక ఇంకెప్పటికీ తీవ్రమైన సమస్యగా దేశంలో ఉంది ఎప్పుడు కూడా. సో ఇందులో ప్రధానంగా దళిత్స్ మీదే జరుగుతున్న దళితుల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్న ప్రధానంగా మళ్ళీ విమెన్కి సంబంధించి దళితుల్లో చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. సో టోటల్గా ఈ మన ఇండియన్ మన రాసినటువంటిది రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగ కర్తే దళితుడు కాబట్టి. సో దీంట్లో మనకు రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి సొల్యూషన్స్ ఏమీ లేవా? చాలా ఉన్నాయి సార్, రైట్, కానీ దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి అమలుకు వచ్చేసరికి ఓకే అమలు వాళ్ళ చేతిలో ఉంది. ఓకే, అదే వాళ్ళు ఆయన చెప్తారు కదా, రాజ్యాంగం మంచివాడి చేతిలో ఉంటే మంచిగా ఉంటుంది, చెడ్డవాడి చేతిలో ఉంటే చెడ్డగా ఉంటుంది. క్రక్స్ ఎక్కడ ఉంది? మీరు పోలియో డ్రాప్ ఎక్కడ వేయాలి చెప్పండి? ఎక్కడ వేయాలో ప్రభుత్వానికి బాగా తెలుసు. ఓకే, ఆ ప్లేస్ లో వేస్తే అది చాలా ఈజీ. అంటే యాక్చువల్ గా అన్టచబిలిటీ నిర్మూలన అనేది అంటరానితనాన్ని నిర్మూలించడం అనేది చాలా ఈజియెస్ట్. కుల వ్యవస్థను యథాతథంగా ఉంచి అంటరానితనాన్ని నిర్మూలించొచ్చా? అంటే కుల వ్యవస్థనే కదా అంటరానితనం, అంటే కుల వ్యవస్థే కదా. ఇప్పుడు పక్కన ఒక 100 కిలోమీటర్లు కూడా కాదు, 10 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో గుడిలోకి ప్రవేశం లేదు. యతిరాజుపల్లి గాని వీర్లుపల్లి గాని ఇలాంటి చాలా ప్లేసులు ఉన్నాయి, ఎక్కడా కూడా గుడిలోకి ప్రవేశం లేదు. ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు ఆ విషయం, మీడియాకి తెలుసు, పోలీసులకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, మినిస్టర్కి తెలుసు, అందరికీ తెలుసు ఎక్కడ వేయాలి ఇంజక్షన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. కుల నిర్మూలన జరిగితే తప్ప అస్పృశ్యత పోదు, అస్పృశ్యత పోతే తప్ప దళితుల సమస్యలు పోవు, దళితుల సమస్యలు పోతే తప్ప దళిత స్త్రీల మీద అత్యాచారాలు ఆగవు. కానీ అంతవరకు కూడా అది చాలా సుదీర్ఘ కార్యక్రమం జరిగేంత వరకు కూడా దళితుల స్త్రీల మీద అత్యాచారాలు జరగాల్సిందేనా? ఎక్కడికక్కడ అన్ని ప్రసార మాధ్యమాలు కానీ లేకపోతే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ కానీ వీటన్నిటిలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ అట్లాగే ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు కానీ అట్లాగే ఈ వర్గాల పట్ల సానుభూతితో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు కానీ తప్పనిసరిగా దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టి ఈ దళిత స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల పట్ల ఒక అవేర్నెస్ తీసుకొస్తే బాగుండే అవకాశం ఉండేట్టుగా మనకి ఈ చర్చ ద్వారా అర్థమవుతోంది. సో ఇది నాటి 1-to-1. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.